హలో గాయస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సాయి ఎక్కడ అని చెప్పేసి మీరు చూస్తున్నారు కావచ్చు. సాయి కొద్ది పని మీద కొద్దిగా బయటకే తెలడం జరిగింది. దేనికోసం వేయండి, ఎట్లా వేయండి అని చెప్పేసి మీరు ఆల్రెడీ మన బ్లాగ్ ఛానల్ చూడొచ్చు. అయితే సాయికి ఒక సస్పెన్స్ లాగా మేము ఇక్కడ ఏం తయారు చేయబోతున్నామంటే ఒక మంచిని అయితే తయారు చేయబోతున్నాం. ఇందులో దాన్ని జోపిడి అంటారట మన మతిని అంటుడు. ఓకే, ఏదైనా సరే ఓవరాల్ వచ్చేసి మంచి అంటే మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుండొచ్చు. కింద కట్టెలు ఉండేసి పైన మన గుడిసి ఉంటుంది కదా, దాన్నే మంచి అంటారనమాట. సో దాన్ని నార్మల్ దాని లెక్క కాకుండా మేము ఏం చేయబోతున్నామంటే నార్మల్గా కట్టెలు వేసేసి మధ్యలో ప్లైవుడ్ షీట్స్ వేసి దాన్ని లోపల మొత్తం ఒక లగ్జోరియస్గా క్రియేట్ చేద్దామని చెప్పేసి అయితే మేము ఆలోచిస్తున్నాం సాయికి యాజ్ ఎ సర్ప్రైజ్ లాగా. సో చూద్దాం, తయారు చేసి పెడదాం. సాయి వచ్చిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు అసలు ఎట్లా అని చెప్పేసి. సో ఈరోజు అయితే వర్క్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ కొన్ని కట్టెలు తీసుకొచ్చినాం. కిట్ ఆల్రెడీ ఇక్కడ హోల్సేల్ స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ కట్టెలన్నీ వేసేయాలి. వేసిన తర్వాత ప్లైవుడ్ షీట్స్ కానీ అవన్నీ మొత్తం వేసేయాలన్నమాట. పని ఇంకా చాలా ఉంది. సో చూద్దాం, ఫటాఫట అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మేమైతే ఇక్కడ 9 హోల్స్ అయితే వేసాం. అంటే 9 కట్టెలను అయితే నిలబెట్టబోతున్నాం. 9 కట్టెల పైన మనకు 3 ప్లైవుడ్ షీట్స్ అయితే వస్తాయన్నమాట. అప్పుడే మనకు కొంచెం స్పేసియస్గా ఉంటుంది. దానిపైన మన గుడిసి ఉంటుంది కదా, చాలా అదే క్యాంపింగ్ గుడిసే, అది వేసుకోవచ్చు. ప్లస్ ముంగడ కొంచెం ప్లేస్ ఉండేలా మేము చూసుకుంటున్నాం అనమాట. సో ప్రస్తుతానికి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కట్టెలు అయితే కొన్ని తీసుకొచ్చినాం, ఇంకొన్ని తీసుకురావాలి. చాలా వర్క్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఫటాఫట్ ఈ హోల్స్ తీసేసి ఆ 9 కట్టెలను అయితే నిలబెడదాం. తర్వాత చూద్దాం ఇంకేం మెటీరియల్ అవసరం పడుతుందని చెప్పేసి. గాయస్, ఇప్పుడు వచ్చేసి హోల్స్ తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన కట్టెలు ఇందులో నిలబెట్టుకుందాం. హోల్స్ వచ్చేసి దగ్గర దగ్గర చాలా లోతు అయితే తీసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నా మోచే వరకు ఇంత లోతు అయితే తీసినాం అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కట్టెలు నిలబెట్టాలి. ఇట్లా మన కట్టెలు కదలకుండా ఉండాలంటే ఇందులో కొన్ని రాళ్ళు వేయాలి. కాబట్టి ప్రస్తుతానికి అయితే రాళ్ళు కలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఈ కట్టెలు నిలబెట్టేద్దాం. నిలబెట్టేసిన తర్వాత మీ షీట్లు వేసుకుందాం. సో ఫటాఫట్ కట్టెలను అయితే నిలబెట్టేద్దాం. ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, కట్టెలు అయితే కట్టేసినాం, కింద కూడా కట్టెలు వేసినాం. ఇంకా బేస్ కోసం అయితే చాలా యూజ్ చేసినాం. పైన వచ్చేసి ప్లైవుడ్ షీట్లు వేస్తామన్నాం కదా, అది కూడా కంప్లీట్ అయిపోయింది. రాత్రి నాకు తెలిసి దగ్గర దగ్గర 9:30 అయితే అయింది. కిట్టు మది అప్పటి వరకు కూడా ఉన్నారు. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే దీని పైన మనం ఒక గుడిసె లాంటిది చేయాలి. అలాగనే మీరు చూసినట్టయితే ఇది విధంగా ఊగుతుంది అన్నట్టు. ఇట్లా ఊగకుండా దీనికి 4 సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మనకి స్టేబుల్ అవుతుంది. తర్వాత మనం దానిపైన ఎంత ఏం వర్క్ చేసినా ఏం చేసినా సరే ఏం కాదనమాట. సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఈ విధంగా ఊగకుండా స్టేబుల్గా ఉండేటట్టు మనం కట్టెలు కడదాం. సో అట్లనే మనం ఇప్పుడు పైన గుడిసె కూడా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫైనల్గా ఎన్ని కట్టెలు అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ కట్టెల్ని బెండ్ చేస్తూ పైన సెటప్ అయితే వేయాలి. దానిపైన నుంచి మనకు రెయిన్ కవర్ వస్తుంది అనమాట. పైన మనకు చూడడానికి ఒక గుడిసెలాగా ఉంటుంది, మనం అందులో స్టే చేయడానికి కూడా ఉంటుంది. మొత్తానికి ఒక లగ్జరియస్ లాగా మనం తయారు చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది, ఫటాఫట్ చేసేద్దాం. చీకట అవుతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, నేను 6 రోజుల ట్రిప్ అయిన బయటకు అయితే వెళ్ళాను. అండ్ నేను వచ్చేసరికి మీరు చూడవచ్చు, ఏకంగా మా వాళ్ళు అయితే ఒక మంచనే తయారు చేసారు. అండ్ చూడడానికి ఎంత సూపర్గా ఉందో. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ 2-3 కాదు, ఏకంగా ఒక 5-6 అయితే ఆరామ్సే స్టే అయితే చేయవచ్చు. అండ్ చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంది ఇది. సో దీనిపైకి ఎక్కిన తర్వాత నాకు ఒక డిఫరెంట్ థాట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే దీనిపైన 12 అవర్స్ క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. సో మా వాళ్ళని అడిగాను, మా వాళ్ళు వచ్చేసి ఒప్పుకున్నారు. సో ఈరోజు గైస్ ఈ మంచి పైన అయితే మేము 12 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఈరోజు ఈవినింగ్ 6 PM నుంచి రేపు మార్నింగ్ 6 AM వరకు ఓవరాల్గా 12 గంటలు ఈ మంచి పైన మేమైతే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. సో ఎటువంటి సామాన్లతో అయితే మేము రాలేదు. సో ఫటాఫట్ ఇక్కడ నుంచి వెళ్తాం, అన్ని సామాన్లను కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి 6:00 PM నుంచి క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మేము ఈ మంచి పైన అయితే 12 గంటల క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. Yeah.
గైస్ టైం వచ్చేసి 5:55 అయితే అవుతుంది. అండ్ మీకు చెప్పినట్లుగానే 6 కంటే ముందే మేమైతే మంచపైకి అయితే వచ్చేసాం. నేను మతిన్, కెమెరా వెనకాల అన్నయ్య, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కిట్టు. సో ఇక్కడ చాలా చలిగా అయితే ఉందన్నమాట మా ఏరియాలో. ఈరోజు మేము క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి, అండ్ క్యాంపింగ్ చేస్తున్నామని కాదు, నార్మల్గానే చాలా చలిగా అయితే ఉంది. అండ్ ఈ చలిని తట్టుకోవడం కోసం ఈ మంచపైన అయితే మేము ఇలా మంట అరేంజ్మెంట్ అయితే చేసుకున్నాం. సో కొద్దిగా వెచ్చగా అయితే ఉందన్నమాట ఇప్పుడు. సో అండ్ మంచని కనుక మీరు చూసినట్లయితే మేము స్ట్రాంగ్ ప్లైవుడ్స్ని యూజ్ చేసి గట్టిగా అయితే దీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ మాకున్న ఒక భయం ఏంటంటే ఇక్కడ అడవి పందులు అయితే చాలా ఎక్కువగా ఈ ఏరియాలో తిరుగుతుంటాయన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కూరగాయల పంటలు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి అయితే రాత్రి టైంలో వస్తాయి. సో అవి వచ్చి మంచను ఇలా ఇలా రాసింది అనుకోండి, చాలా క్రేజీగా ఉంటుంది. అదైతే ఖచ్చితంగా క్యాప్చర్ చేయడానికి అయితే రెడీగా ఉండబోతున్నాం మేము. అండ్ మీరు మంచం చూసినట్లయితే ఏదో చిన్న పోయినట్లుగా అనిపిస్తుంది కదా, అంటే ఒక డెకరేషన్ ఏం లేదు, నార్మల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక స్విచ్ ఆన్ చేస్తా, స్విచ్ ఆన్ చేయగానే మీరు చూడవచ్చు మంచి లుక్కే మారిపోతుంది కంప్లీట్లీ. సో నేనైతే స్విచ్ని ఆన్ చేశాను, ఆన్ చేయగానే మీరు నా వెనకాల చూడవచ్చు ఏ డిస్కో లైట్స్ అయితే మేమైతే గైస్ అటాచ్ చేసాం. అండ్ ఇక్కడ కిట్టు వెనకాల మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా లైటింగ్ సిస్టమ్ అయితే పెట్టాం. అండ్ ఎయిర్ రాకుండా ఇక్కడ చుట్టూ మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే మీకు కట్టెలు మాత్రమే కనిపించాయనుకుంటా. సో ఈ గ్రీన్ క్లాత్ని యూజ్ చేసి కంప్లీట్గా కవర్ అయితే వేసేసాం. సో ఇది గైస్ మేము తయారు చేసిన మంచె. అండ్ ఈ మంచెలో మేము ఎగ్జాక్ట్లీ 12 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. 12 అవర్స్ కంటే ఎక్కువనే ఉంటాం కానీ 12 అవర్స్ అనేది గైస్ మీకైతే చెప్తున్నా. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా కిట్టు వచ్చేసి ఫస్ట్ చాయ్, తర్వాత మ్యాగీ, అండ్ స్పెషల్ న్యూ ఇయర్లో మేము ఎటువంటి పార్టీ అయితే వేయలేదు కాబట్టి సో పార్టీలాగా ఉండాలని చెప్పేసి ఈ క్యాంపింగ్ దీంట్లో చికెన్ అయితే ఉండబోతున్నాం. సో చికెన్ ప్లస్ కూల్ డ్రింక్. సో లేట్ చేయకుండా ఫటాఫట్ చాయ్తోనైతే స్టార్ట్ చేస్తున్నావు కిట్టు. రెడీ కిట్టు అయితే రెడీగా ఉన్నాడన్నమాట మనం చెప్పు. సో లెట్ స్టార్ట్ గైస్. చాయ్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. అండ్ కిట్టు చాయ్ పోస్తున్నాడు. కటఫా చాయ్ పోసి గైస్ మంచ పైన మేము మంట పెట్టడం వల్ల దాంట్లో నుంచి వస్తున్న పొగ ఏదైతే ఉందో దానివల్ల కిట్టు చాలా డిస్టర్బ్ అవుతుండు, ఏడుస్తుందన్నమాట. సో అందువల్ల వాళ్ళు ప్లేస్ అయితే చేంజ్ చేశారు. మీరు చూడవచ్చు మంటను అయితే ఇక్కడ కార్నర్లోకి తీసుకొచ్చారు. అండ్ కిట్టు ఇక్కడికి వచ్చిండు, అండ్ అన్నయ్య అక్కడైతే ఉన్నాడన్నమాట. సో ఇప్పుడే చాయ్ తాగి జస్ట్ ఫినిష్ చేసాం. అండ్ మ్యాగీ అయితే ఉండబోతున్నాడు. మ్యాగీలో కూడా ఏదో డిఫరెంట్ ప్యాకెట్స్ తీసుకొచ్చాం. అది మ్యాగీ ప్యాకెట్. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఏదో మసాలా మ్యాగీ అంట, ఇది చాలా స్పైసీగా ఉండేలా ఉంది. సో దీన్ని అయితే మేము ఈరోజు తినబోతున్నాం, ట్రై చేయబోతున్నాం ఎలా ఉంటుందని చెప్పేసి. ప్రీవియస్లీ మనం మన వాటర్ పైన చేసిన క్యాంపింగ్లో, లాస్ట్ క్యాంపింగ్ అదే కదా, దాంట్లో పాస్తాను అయితే టేస్ట్ చేసాం. సో ఇప్పుడు ఈరోజు ఈ క్యాంపింగ్లో మేమైతే ఈ స్పెషల్ మసాలా స్పైసీ ఎమ్మి మ్యాగీని అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చాలా చలిగా అయితే ఉంది, లిటరల్లీ చాలా అంటే చాలా చలిగా ఉంది గైస్. టైం వచ్చేసి 7:03 అయితే అవుతుంది. 1 అవర్ టైం అయితే గడిచిపోయింది. అండ్ ఈ 1 అవర్లో మన కిట్టు వచ్చేసి 2 సార్లు మ్యాగీ అయితే తయారు చేసిండు. ఫస్ట్ టైం తయారు చేసిన మ్యాగీలో మొత్తం చీమలు రావడం జరిగింది. సో అది పారేస్తాడు, మళ్ళీ తయారు చేస్తుండు. సో ఇది సెకండ్ టైం అనమాట. ఇది మాకు అంత బాగా అనిపిస్తలేదు, అందుకనే వారేసిండు. దీంట్లో కూడా అక్కడక్కడ కొన్ని చీమలు ఉన్నాయి. సో ఇలా క్లియర్ అయితే చేస్తూ ఉన్నాడు అన్నమాట. గైస్ గుమగుమలాడే మ్యాగీ అయితే రెడీ చేసేసిండు మన కిట్టు చూపెట్టి ఒకసారి వ్యూవర్స్కి. సో ఇప్పుడైతే మ్యాగీ తింటున్నాము, మ్యాగీ తర్వాత చికెన్ అయితే వండుతాడట. సో ఫస్ట్ ఇప్పుడు మనం మ్యాగీ అయితే తిందాం. ఇది స్పెషల్ యమ్మీ స్పైసీ మ్యాగీ. సో టేస్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. గైస్ మ్యాగ్ అయితే తిన్నాం, అండ్ మ్యాగీ పైన అయిపోయింది. సో ఇప్పుడైతే నేను చికెన్ మంచిగా ఫ్రెష్గా కడిగిన, ఇంతకుముందుకే లైవ్ బర్డ్ని కోసి తీసుకొచ్చినట్టే.
అంటే నేను లేదు కోపించుకొని తీసుకొచ్చిన. ఇప్పుడు మన కిట్టు అయితే ఈ చికెన్ని వండబోతున్నాడు, చూద్దాం కిట్టు ఏ విధంగా వండుతాడని చెప్పేసి. మీరు చూడవచ్చు క్యాంపింగ్లో చికెన్ ఉన్నట్లయితే ఆ కిక్కే వేరప్ప, క్యాంపింగ్లో వచ్చే మజానే వేరప్ప. అండ్ నేనే ఇక ఉల్లిగడ్డలు కోసిన అండ్ టమాటాలు కోసిన, కొద్ది ఉల్లిగడ్డలు మతిని కోసిండు, వెళ్ళిపోయేసిండు కొద్దిగా. సో చిష్యం అనేలాగా వండుతుండు కిట్టు, మీరు చూడవచ్చు. గైట్ ఒక లేజర్ లైట్ని అయితే తీసుకొచ్చాం అండ్ ఎంజాయ్ చేయడానికి మీరు చూడవచ్చు. ఇందులో రకరకాల సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో గైస్ కూల్ డ్రింక్స్ అయితే తాగాము ఇప్పటి వరకు. సో అండ్ ఫైనల్లీ మీరు ఇక్కడ చూడవచ్చు అన్నం రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అన్నం ప్లస్ చికెన్ తినబోతున్నాం అన్నమాట. అన్నయ్య వచ్చేసి ఒక్కడే బయట కూర్చుండు మంచిలో, ఎందుకంటే ఇక్కడ మనకు అందరికీ వెచ్చగా ఉండాలని చెప్పేసి మంట అయితే పెడుతున్నాను అన్నమాట, మీరు చూడవచ్చు. సో ఇందులో మంట అయితే పెడుతుంటారు. సో ఈ మంట మండిన తర్వాత కొద్దిగా వెచ్చగా అయితే ఉంటుంది. చాలా చలిగా ఉంది, చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ చలిగా ఉంది. సో దాన్నే తక్కువ చేయడానికి మంట అయితే పెడుతుందన్నమాట అన్న. అండ్ మతిని వచ్చేసి అన్నం అయితే తీస్తుండు దీంట్లో. కిట్టు కూడా బయటకు వెళ్ళిపోతుండు మంట వస్తుందేమని చెప్పేసి. సో మంట స్టార్ట్ అయిపోయింది, మీరు చూడవచ్చు. మంట కనుక మండినట్లయితే మా సగం కంటే ఎక్కువ చలి తక్కువ అయిపోతుంది. సో గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు లూడో అయితే ఆడుతున్నాం. ఎప్పట్లాగానే మత్తి అండ్ అన్న వచ్చేసి ఒక టీం, నేను అండ్ కిట్టు వచ్చేసి ఒక టీం అన్నమాట. సో చూద్దాం ఈసారైనా వీళ్ళు గెలుస్తారా లేదా మమ్మల్ని గెలిపిస్తారా. సో ఫటాఫట్ లెట్స్ స్టార్ట్. గైస్ ఫైనలీ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను కిట్టు గెలిచాం. అన్నయ్య మతిని వచ్చేసి ఓడిపోవడం జరిగింది ఎప్పట్లాగానే, అందరికీ మీకు తెలిసిందే. సో లాస్ట్లో జస్ట్ చిన్న కన్ను రాలేదన్నమాట మతినికు, దానివల్ల అయితే ఓడిపోవడం జరిగింది, మేమైతే గెలిచిపోయాం. సో ఫైనలీ ఇప్పుడైతే కొద్దిసేపు పడుకుంటాం అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే, టైం వచ్చేసి ఎంత అవుతుంది 2:44 అవుతుంది, అంటే 3 అవుతుంది. సో ఇప్పుడైతే కాసేపు పడుకుంటాం. The next day. Guys, actually, this is first challenge, first camping location. మేమైతే ఎక్కడైతే ప్రశాంతంగా నిద్రపోయినామో అండ్ రాత్రి 2:44కి అయితే పడుకున్నాం కదా, అండ్ 7 వరకు ఎవ్వరికి అసలు మెలకువ కూడా రాలేదు. కిట్టును అలారం పెట్టమన్నాం, కిట్టు అలారం పెట్టిన 2 వచ్చిందట, బంద్ అయిందట, అది వినబడలేదు ఎవరికి. ఆరామ్సే పడుకున్నాం. సో ఇక్కడ ఎందుకంటే మా ఏరియాలోనే క్యాంపింగ్ చేసినాం కాబట్టి కొద్దిగా ఫ్రీడమ్ అన్నమాట. సో ఇది గైస్ మేము 12 మంచి పైన క్యాంపింగ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా సూపర్గా అయితే ఉండే అండ్ చాలా సూపర్గా అయితే పడుకున్నాం. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.